ఇది నిజంగా పులివెందుల్లో నేను ఏ పొద్దు అనుకోలేదు. పులివెందుల్లో చేపలు రొయ్యలకు సంబంధించిన షాప్స్ కూడా వస్తాయి అని చెప్పి బహుశా ఎవ్వరం కూడా ఊహించిండం. ఈరోజు పులివెందులతో పాటు పరిసర ప్రాంత వాసులకు కూడా చేపలు రొయ్యలు మొదలైన మత్స్య సంపదను ఈరోజు అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నాం. తీర ప్రాంతంలో లభ్యమయ్యే సీ ఫుడ్స్ రాష్ట్రమంతా అందుబాటులోకి తెస్తామన్నారు. ఆక్వా హబ్ల్లో యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. అయితే ఆర్భాటంగా ప్రారంభించిన ఆక్వా హబ్ల ముచ్చట మూన్నాళ్లకే ముగిసింది. జగన్ గొప్పగా చెప్పుకున్న మరో కార్యక్రమం కంచికి చేరింది. పులివెందులతో పాటు పరిసర ప్రాంత వాసులకు ఫ్రెష్గా చేపలు రొయ్యలు లభ్యమవుతాయి. చేపలు రొయ్యలకు సంబంధించి 100కి పైగా ఫిష్ కియోస్కులు అంటే రీటైల్ షాపులు కూడా తెరుస్తున్నామంటూ పులివెందుల్లో ఆక్వా హబ్ ను ప్రారంభిస్తూ జగన్ చెప్పిన మాటలివి. అయితే ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఆక్వా హబ్ చివరకు మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. కనీసం కరెంటు బిల్లు కూడా చెల్లించలేని స్థితిలో మూతపడింది. రాష్ట్ర ప్రజలందరికీ చేపలు రొయ్యలు పీతలు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ఫిష్ ఆంధ్ర హబ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. దాదాపు 1 కోటి రూపాయలతో సొంత నియోజకవర్గం పులివెందుల్లో జగన్ ఈ పథకాన్ని మొదలుపెట్టారు. తర్వాత పట్టించుకునే నాథుడే లేకపోవడంతో ప్రారంభించిన నెలకే ఫిషాంధ్ర మూతపడింది. మత్స్యశాఖ ఆధ్వర్యంలో బ్యాంకు రాయితీ రుణ సాయంతో ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఫిషాంధ్ర హబ్ ను నడపనున్నారు. నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ప్రధాన కార్యాలయం, దానికి అనుసంధానంగా పలు ప్రాంతాల్లో విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీనికోసం ట్రాన్స్కో అధికారులు ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి విద్యుత్తును అందించారు. అయితే నెల రోజులు కూడా పూర్తిగా గడవకముందే పులివెందుల పట్టణంలోని ఈ కేంద్రాలన్నీ మూతపడ్డాయి. ఫిషాంధ్ర హబ్ కు సంబంధించి 125,000 విద్యుత్ బకాయిలు చెల్లించాలని అధికారులు జనవరి నెలాఖరులో నోటీసులిచ్చారు. నిర్వాహకుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఫిబ్రవరి మొదటి వారంలో విద్యుత్ కనెక్షన్ను తొలగించారు. దీంతో ఈ హబ్ మూతపడింది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో జర్మనీ నుంచి తెచ్చిన పీతలు రొయ్యలు చేపలను నిల్వ చేసే యంత్రాలు పాడయ్యాయి. బకాయిల విషయమై పలుమార్లు ఫిష్ హబ్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చామని, వారు స్పందించకపోవడంతో సరఫరాను నిలిపివేశామని పులివెందుల పట్టణ విద్యుత్ అధికారులు చెబుతున్నారు.